హలో ఎవరీవన్, లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. దిస్ ఇస్ గాంధీపల్లెం శ్రీనివాస్, డైరెక్టర్ ఆఫ్ ఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. ఇన్ టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ నెక్స్ట్ టెన్స్. నెక్స్ట్ టెన్స్ అంటే ఏంటి సార్? మేము ఫస్ట్ టైం వీడియో చూస్తున్నాం అనుకుంటున్నామా? చూస్తున్నాం అంటున్నారా? దీనికంటే ముందు వీడియో మీరు చూడాల్సిందే. ఈజ్ నథింగ్ బట్ పాస్ట్ పర్ఫెక్ట్ డిస్కస్ చేశాం. నెక్స్ట్ టెన్స్ ఇస్ నథింగ్ బట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఇన్ టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సో టెన్స్ నేమ్ ఇస్ నథింగ్ బట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. ఎప్పుడు ఉపయోగించాలి? నౌ లెట్ మీ టెల్ యూ ద డెఫినేషన్ ఆఫ్ దిస్ వన్. ఇట్ ఈస్ యూస్డ్ టు టాక్ అబౌట్ అన్ యాక్షన్ విచ్ విల్ హావ్ బీన్ కంప్లీటెడ్ బిఫోర్ ఎ పర్టికులర్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ద టెన్స్ విచ్ ఈస్ యూస్డ్ టు ఇండికేట్ అన్ యాక్షన్ విచ్ విల్ హావ్ బీన్ డన్ ఆర్ కంప్లీటెడ్ ఆర్ ఫినిష్డ్ బిఫోర్ ఎ పర్టికులర్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఇట్ మీన్స్ వాట్ యు నో, ఇన్ ద ఫ్యూచర్ వీఆర్ గివెన్ ఎ టార్గెట్ టైమ్ టు ఫినిష్ ఎ టాస్క్. ఒక పని పూర్తి చేయమని చెప్పి టార్గెట్ టైం ఇచ్చారు. భవిష్యత్తులో, పాస్ట్లో కాదు, భవిష్యత్తులో. ఆ టైంకు కాదు, ఆ టైం కల్లా నేను కంప్లీట్ చేసేసి ఉంటాను అని చెప్పడానికి టెన్స్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ నుంచి మీ ఇంటికి బయలుదేరుతున్నారు ఊహించుకోండి. సో ఇప్పుడు 3 అవుతుంది, 4కి ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఇంటి దగ్గర. సో ఇక్కడ నుంచి మీ ఇంటికి వెళ్ళడానికి మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది, అంటే 30 మినిట్స్. సో 4కి వెళ్ళాలి 3 o'clock కదా, ఓకే. సో ఒకవేళ ట్రాఫిక్ ఉన్నా లేదా మీరు స్లోగా అటు ఇటుగా వెళ్ళినా ఒక 15-20 మినిట్స్ అటు ఇటు అవ్వచ్చు. బట్ నేను అడుగుతున్నా, మీరు 4కి ఇంపార్టెంట్ వర్క్ ఉంది, 4కి వెళ్ళిపోతారా అన్న? 4కి ఏంటి సార్, డోంట్ వరీ, 4కి అలా చేరుకుంటాను నేను, 4కి అలా ఇంటికి చేరుకుంటాను. చూడండి, ఇంకా 4 కాలేదు, ఫ్యూచర్లో 4, ఇప్పుడు 3 o'clock అవుతుంది. 4కి అలా చేరుకుంటావు అంటే 4కి ఏంటి, 4కి అలా నేను ఇంటికి చేరుకుంటాను అంటే 4 కంటే ముందే అని. ఏ టెన్స్ అండి? ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఈరోజు 10 o'clock నిద్రపోమంటున్నా, 10 o'clock ఏంటి సార్ మీరేమన్ మళ్ళీ మళ్ళీ ఏం చెప్పకండి, మేము 10 o'clock కల్లా నిద్రపోతాను, 10 o'clock కల్లా నిద్రపోయి ఉంటాను లేదా పోతానని చెప్పడానికి ఎటెన్స్ వాడాలి, ఫ్యూచర్ పర్ఫెక్ట్. 10 o'clock టార్గెట్ టైం, దానికంటే ముందే నేను పని పూర్తి చేసి ఉంటానని చెప్పడానికి ఇది వాడాలి. పాస్ట్ పర్ఫెక్ట్ ఏమో, అయిపోయిన 10 o'clock కల్లా చేసేసాను, ఇదేమో కానీ ఇంకా రాలేదు, ఫ్యూచర్లో ఉన్నటువంటి 10 o'clock కల్లా చేసి ఉంటానని చెప్పడానికి ఇది వాడాలి. రేపు మీరందరూ 9 o'clock క్లాస్కి వస్తారా అని అడిగాను, ఖచ్చితంగా రావాలి 9 o'clock, డోంట్ మిస్ అన్న. సార్ మీరేం భయపడకండి, 9 o'clock కల్లా క్లాస్కి వచ్చేస్తాం, 9 o'clock కల్లా క్లాస్కి వచ్చి ఉంటాం. 9 o'clock అనేది టార్గెట్ టైం, 9 o'clock కల్లా అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండి. అంటే ఒక పని నేను టార్గెట్ టైం కంటే ముందే పూర్తి చేసి ఉంటాను అని చెప్పడానికి టీటెన్స్ వాడాలి. ఓకే, నిన్నైతే ఈ టైం కల్లా కాఫీ తీసుకున్నారు కదా, మరి రేపటి సంగతి ఏంది, రేపు ఈ టైంకి కాఫీ తీసుకుంటారా? ఈ టైంకి ఏంటి సార్, ఈ టైం కల్లా కాఫీ తీసుకొని ఉంటాం, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఇట్లా భవిష్యత్తులో నేను ఒక పని ఒక టార్గెట్ టైం కంటే ముందే చేసేసి ఉంటాను అని చెప్పడానికి టెన్స్ వాడాలి. ఫ్రేమ్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్. ఫ్యూచర్ అనగానే విల్, ఫ్యూచర్ కాబట్టి విల్ రాసిన, బట్ ఇది పర్ఫెక్ట్ కదా, కాబట్టి పర్ఫెక్ట్ అంటే హ్యావ్ ఫామ్ ఖచ్చితంగా ఉండాలి. ఏ హ్యావ్ ఫామ్ సార్? విల్ తర్వాత V1 హ్యావ్ ఫామ్ రాయాలి. సో విల్ హ్యావ్, ఇక హ్యాస్ రాయదు, సింగులర్ వచ్చినా ప్లూరల్ వచ్చినా ఫర్ ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ అనే. సో దిస్ ఇస్ ద హెల్పింగ్ ఆఫ్, గుర్తుపెట్టుకోవాలి, సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో విల్ హ్యావ్ ఎందుకు వచ్చింది? ఫ్యూచర్ కాబట్టి విల్, ఫ్యూచర్ కాబట్టి ఏంటి విల్, పర్ఫెక్ట్ కాబట్టి హ్యావ్ రాసిన. హ్యావ్ లేకపోతే పర్ఫెక్ట్ టెన్స్ ఉండదు, ఏ పర్ఫెక్ట్ టెన్స్ అయినా హ్యావ్ ఖచ్చితంగా ఉండాలి. సో పర్ఫెక్ట్ కాబట్టి హ్యావ్, ఎందుకు హ్యావే రాశాను, విల్ తర్వాత V1 రాయాలి, హ్యావ్ లో V1 అంటే హ్యావ్, సో హ్యావ్ రాశా. సో విల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ OW అదర్ వర్డ్స్. సో దిస్ ఈస్ ద ఫ్రేమ్ ఆఫ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో యాజ్ వీ నో వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్, ఐ, నెక్స్ట్ వి, నెక్స్ట్ యు, నెక్స్ట్ దే, హీ, షీ అండ్ ఇట్. ఆఫ్టర్ ఆల్ ద సబ్జెక్ట్స్ వి యూజ్ విల్ హ్యావ్. అన్నిటి తర్వాత మేము ఏం రాయాలి అంటే విల్ హ్యావ్ రాయాలి. ఐ విల్ హ్యావ్, వి విల్ హ్యావ్, యు విల్ హ్యావ్, దే విల్ హ్యావ్, హీ విల్ హ్యావ్, షీ విల్ హ్యావ్. గుర్తుపెట్టుకోవాలి, భవిష్యత్తులో ఒక టైం కల్లా నేను చేసేసి ఉంటాను అని చెప్పడానికి సబ్జెక్ట్ పని ఎవరు చేసారో చెప్పేసి వాళ్ళు విల్ హ్యావ్ వాడాలి. దెన్ V3, నేను రేపు ఈ సమయాన్ని కల్లా కాఫీ తీసుకొని ఉంటాను, తీసుకోవడానికి టేక్ అంటాం, V3 టేకెన్. సో ఏం చెప్పాలి, ఐ విల్ హ్యావ్ టేకెన్ కాఫీ, నేను కాఫీ తీసుకొని ఉంటాను. ఎప్పుడండి? బై, కల్లా అంటే బై వాడాలి, కల్లా అంటే బై వాడాలి. ఈ సమయానికల్లా, బై దిస్ టైమ్ ఎస్టర్డే, బై దిస్ టైమ్ ఎస్టర్డే, దిస్ టైమ్ సారీ ఫ్యూచర్ కదా, సో బై దిస్ టైమ్ టుమారో, రేపు ఈ సమయానికల్లా కాఫీ తీసుకొని ఉంటాను. చూడండి, ఇక్కడ దిస్ టైమ్ అంటేనేమో ఈ సమయం, ఈ సమయానికి కూడా కాదు, ఈ సమయానికి కల్లా, సో దట్ ఐ హావ్ రిటర్న్ బై. సో ఏం చెప్పాలంటే, రేపు నేను ఈ సమయానికల్లా కాఫీ తీసుకొని ఉంటాను అంటే ఐ విల్ హ్యావ్ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ టుమారో.
మేము రేపు ఈ సమయానికి అలా కాఫీ తీసుకొని ఉంటాం. వి విల్ హ్యావ్ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ టుమారో. నీవు రేపు ఈ సమయానికి అలా కాఫీ తీసుకొని ఉంటావు. యూ విల్ హ్యావ్ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ టుమారో. వారు రేపు ఈ సమయానికి అలా కాఫీ తీసుకొని ఉంటారు. దే విల్ హ్యావ్ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ టుమారో. అతడు రేపు ఈ సమయానికి అలా కాఫీ తీసుకొని ఉంటాడు. హీ విల్ హ్యావ్ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ టుమారో. ఆమె రేపు ఈ సమయానికి అలా కాఫీ తీసుకొని ఉంటది. షీ విల్ హ్యావ్ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ టుమారో. సో దిస్ ఈస్ పాజిటివ్. రేపు ఈ సమయానికి అలా పని చేసి ఉంటాను అంటే విల్ హ్యావ్ ఇతరి వాడేస్తాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు నెగిటివ్, మేకింగ్ నెగిటివ్ సెంటెన్స్, నాట్ రాయాలి. నాట్ దేని తర్వాత రాయాలి నెగిటివ్ రాయాలంటే, నాట్ మస్ట్ బి రిటెన్ ఆఫ్టర్ హెల్పింగ్ వర్బ్ టు మేక్ నెగిటివ్ సెంటెన్స్. సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏం తీసుకోవాలి? ఫస్ట్ ఐ విల్ నాట్ హ్యావ్. మీరు హ్యావ్ తర్వాత నాట్ రాసిన ఓకే అండి. సో ఐ విల్ నాట్ హ్యావ్ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ టుమారో అంటే నేను రేపు సమయానికి కాఫీ తీసుకొని ఉండను. వి విల్ నాట్ హ్యావ్ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ టుమారో. యూ విల్ నాట్ హ్యావ్ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ టుమారో. దే విల్ నాట్ హ్యావ్ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ టుమారో. హీ విల్ నాట్ హ్యావ్ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ టుమారో. హీ విల్ నాట్ హ్యావ్ ఏ అంటున్నాను, హ్యాజ్ ఎట్టి పరిస్థితుల్లో రాయొద్దు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ వచ్చినప్పుడు అన్నిటి తర్వాత విల్ హ్యావ్ ఏ. షీ విల్ నాట్ హ్యావ్ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ టుమారో. షీ గుడ్ అది. ఎనీ సబ్జెక్ట్స్, ఫర్ ఆల్ సబ్జెక్ట్ వి యూజ్ ఓన్లీ విల్ హ్యావ్. ఇది కేవలం ఆన్సర్ అండి. క్వశ్చన్ రాయాలంటే హెల్పింగ్ అప్ షుడ్ బి అట్ ద బిగినింగ్, విల్ షుడ్ బి రిటర్న్ అట్ ద బిగినింగ్, బిఫోర్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ ముందు రాయాలి. ఏం చేయాలి? విల్ ఐ హ్యావ్ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ టుమారో. నేను రేపు సమయానికి అలా కాఫీ తీసుకొని ఉంటానా? విల్ వి హ్యావ్ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ టుమారో. మనము రేపు సమయానికి అలా కాఫీ తీసుకొని ఉంటామా? విల్ యూ హ్యావ్ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ టుమారో? విల్ దే హ్యావ్ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ టుమారో? అంటే వారి సమయానికి అలా కాఫీ తీసుకొని ఉంటారా? విల్ హీ హ్యావ్ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ టుమారో? అతడు రేపు ఈ సమయానికి అలా కాఫీ తీసుకొని ఉంటాడా? విల్ షీ హ్యావ్ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ టుమారో? ఆమె రేపు ఈ సమయానికి అలా కాఫీ తీసుకొని ఉంటుందా? ఇట్లా భవిష్యత్తులో ఒక సమయానికి అలా పని చేసి ఉంటామా? చేసి ఉంటారా? చేసి ఉంటారా మీరు? చేసి ఉంటాడా అతడు అని చెప్పడానికి విల్ రాసి సబ్జెక్ట్ ఎవరో చెప్పేసేయాలి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ అడిగి ఆన్సర్ ఎలా చెప్పాలో చూద్దాం. రైట్, నౌ రవీందర్ విల్ ఆస్క్ హర్ క్వశ్చన్. షీ విల్ గివ్ హిమ్ పాజిటివ్ ఆన్సర్స్. రైట్, స్టార్ట్ ఆస్కింగ్. స్లో 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 గడు. Will I have taken coffee by this time tomorrow? Yes, you will have taken coffee by this time tomorrow. Will we have taken coffee by this time tomorrow? Yes, we will have taken coffee by this time tomorrow. Will you have taken coffee by this time tomorrow? Yes, I will have taken coffee by this time tomorrow. Will they have taken coffee by this time tomorrow? Yes, they will have taken coffee by this time tomorrow. Will he have taken coffee by this time tomorrow? Yes, he will have taken coffee by this time tomorrow. Will she have taken coffee by this time tomorrow? Yes, she will have taken coffee by this time. ఇప్పుడు ఏం చేశారు? అతను questions అడిగాడు. So she gave positive answers. Now she is going to ask him questions. Now you should give negative answers. Now cheppali. Okay, slowly arthamayyatattu ga cheppali. Okay, start. Will I have taken coffee by this time tomorrow? No, you will not have taken coffee by this time tomorrow. Will we have taken coffee by this time tomorrow? No, we will not have taken coffee by this time tomorrow. Will you have taken coffee by this time tomorrow? No, I will not have taken coffee by this time tomorrow. Will they have taken coffee by this time tomorrow? No, they will not have taken coffee by this time tomorrow. Will he have taken coffee by this time tomorrow? No, he will not have taken coffee by this time tomorrow. Will she have taken coffee by this time tomorrow? No, she will not have taken coffee by this time tomorrow. Right, so this is the question. How idi question etla adagalandi aa daniki answers kuda. Okay, so video chusina vembade meek kanaka practice chesetuvanti English nechukovalani tappalunnatuvanti vyaktulu kanaka unte vaallu itla practice cheyandi. Meer question adagandi vaallu answer cheptaru. Ask them, request them to ask you questions. Mimmalni kuda questions adagamani cheppandi, ఆన్సర్ చెప్పండి. వాళ్ళకి రాలేదనుకోండి వీడియో చూపించండి, చూడలేదనుకోండి మీకు విన్నారు కదా ఎక్స్ప్లెయిన్ చేయండి. వస్తుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.